బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ ఉన్నారు. ఎలా అసలు ఇప్పటి వరకు రేపు నుండి అసెంబ్లీ సమావేశాల్లో మీరు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా అనేక అంశాలను మేము ఫ్లోర్ పైన క్వశ్చన్ చేస్తామంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసుకున్నట్టు ఎమ్మెల్యేల మధ్యలో సమన్వయం లోపం ఉన్నది. వీటిని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు? రేపు అసెంబ్లీ వేదిక ఎలా క్వశ్చన్ చేస్తారు మీరు? వాస్తవానికి మా ఎమ్మెల్యేల మధ్య కూడా లేదండి, అందరూ కలిసి పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు. ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా పోరాడి గెలిచినటువంటి వాళ్ళు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వాళ్ళు. తెలంగాణ సమస్యలపైన రేపటి జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా డెఫినెట్గా ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినదో వాటి అమలుకు మరి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు తెలంగాణలో? ఇవి కాకుండా 2 లక్షల రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పినారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. వీటన్నిటికీ కూడా బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ముందుగా ఇంటర్నల్గా పార్టీలో ఉన్న ఇంటర్నల్గా ఎల్పీ లీడర్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. ఎల్పీ లీడర్ నియమించలేదు, ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ లేదు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి, అసలు కోఆర్డినేషన్ మీటింగ్ కాలేదు ఇప్పటి వరకు. కోఆర్డినేషన్ డెఫినెట్గా ఉన్నది. ఎమ్మెల్యేలకు ఎట్లాంటి సమాచారం పంపించాలి అనేటువంటిది రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పాటికి మా రాష్ట్ర నాయకత్వం కూడా మా ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా అంతా అందించి ఉంటుంది. వాళ్ళంతా కూడా ప్రిపేర్డ్గా ఉండి ఉంటారు, ఎందుకంటే రాజకీయాలకి ఏం కొత్త కాదు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా. ఇవాళ అసెంబ్లీకి కూడా పాతగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఖచ్చితంగా కొత్త, ఎందుకంటే గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలో 6 మొదటిసారి అడుగు పెట్టిన వాళ్ళు, కేవలం ఇద్దరం మాత్రమే గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఫ్లోర్ పైన ఎట్లా వివరించాలనే దానిపైన కూడా కొంత అవగాహన తక్కువ ఉంది. ఇటు గవర్నమెంట్ పరంగా కూడా కొంత ట్రైనింగ్ ఇవ్వాలని కూడా వాళ్ళు గతంలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ పార్టీ పరంగా వాళ్ళకి ఎలాంటి ప్రిపరేషన్ లేదు ఇప్పటి వరకు. పార్టీ పరంగా ప్రిపరేషన్ లేదు అని మీరు ఎట్లా అనుకుంటారు? డెఫినెట్గా పార్టీ పరంగా అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు ఎమ్మెల్యేలకు ఉంటాయి. రాష్ట్ర నాయకత్వము రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వారికి దిశానిర్దేశం చేసి ఉంటారు. ఈ మధ్యకాలంలో వారు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటి నుండి అనేక మంది జాతీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినారు. డెఫినెట్గా వాళ్ళకి మార్గదర్శకత్వం ఉంది. ఎల్పీ లీడర్ను కూడా రాష్ట్ర నాయకత్వము డిసైడ్ చేసి ఎన్నుకుంటారు. ఇది మనం చూసుకోవచ్చు, వీలైనంత తొందరగా ఎల్పీ లీడర్ను జాతీయ నాయకత్వం ఎంపిక చేసి చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే మా ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి సమాచారం ఇచ్చి ఉంటుంది అంటూ కూడా బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. బలరామ్ రైట్, థ్యాంక్ యూ అచయ్.